असल उपयोग एनक इंत अत्यवसरमा मरक संवस कल्लो मरक साधारण उपयोग एन राब सदर्भ में मैं चूस्त बीजेपी उन्न प्रभुत् कुल्लोट नयाना भयान नायक पार्टल कल इन चूसा गत उप एन हुजराबाद बीजेपी की इंटर बैंक अब उप एन जगह तीर कहीं प्रस्ताव चुस्ते अभिवृद्धि जरग्न लेना निस्साहमी तनक ताने तन पेयर नाक्टर पेट राजगोपाल रेड्डी बीजेपी विषय प्रधान आरोप विस्तार प्रस्तुत मन मुनगोड उप एन सदर्भ में निजर्ग मन तो कांग्रेस अभ्यर्थि बालबाई सावंत रेड्डी गारु नमस्कार नमस्ते अंडी वेलकम टू टॉक शो थैंक यू प्रचार मुनगोड उप एन मुनगोड उप एन अनावसर मैं एन ఇంకో వన్ ఇయర్లో టెన్యూరే ఎండ్ అవుతుంది. సో ఆ పరిస్థితుల్లో కేవలం స్వలాభాల కోసం అని చెప్పి రాజీనామా చేసి ఈరోజు ఒక ఇది ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ ఒక థర్మామీటర్ పెట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి పెట్టిన ఎన్నికలాగుంది తప్పించి ప్రజా సంక్షేమం కోసం చేసిన ఎన్నిక అయితే కాదు. అది కూడా ఇక్కడ ప్రజలు మునుగోడు నియోజకవర్గాన్ని రాంగ్ చాయిస్ బీజేపీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి తీసుకుంది. బికాజ్ మునుగోడులో ఓటర్స్ చాలా చైతన్యం ఉన్న ఓటర్స్, వాళ్లకు రాజకీయ అవగాహన ఎక్కువ ఉంటుంది. ఇది మొదటి నుంచి కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళిద్దరి మధ్యలో నడిచిన నియోజకవర్గం తప్పించి బయట ఒకటే ఒకసారి 2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు గెలిచినారు. దానికంటే ముందు వాళ్ళు గెలిచింది లేదు, దానికంటే ముందు ఇంకొకరికి అవకాశం వచ్చింది లేదు. ఫస్ట్ నుంచి ఈ లాస్ట్ 14లో కొంచెము మళ్ళా 18లో 6% కెల్పేయారు 12,400 అట్లా. సో ఆ పరిస్థితిలో ఉంది. సో బీజేపీ అయితే మునుగోడు నియోజకవర్గంలో లేదు. ఒక ఎక్స్పెరిమెంట్లా ఒక నాయకుడిని తీసుకుంటే వస్తుందా అని ఆలోచన చేసినట్టున్నారు. దానికి ఆయనకి ఏం పరిస్థితులు ఉన్నాయి మనకు తెలీదు. ఒక కాంట్రాక్ట్ ముందంతా లేదు, నాకు అది కాదు ఇది కాదు అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఓపెన్గా ఒప్పుకున్నారు. నాకు 6 నెలల క్రితమే 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని. సో కేవలం తన స్వలాభం కోసం తన కోసం అని ఆలోచించుకొని ఇక్కడ ప్రజలకి, ఎందుకంటే ఎన్నుకున్న ప్రజలు 97,000 ఓట్లు 22,000 మెజారిటీ, ఆ పరిస్థితిలో కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి కేవలం తన కోసము తన కంపెనీ కోసము తన కుటుంబం కోసం అన్నట్టుగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ కాంట్రాక్ట్ లో నయానుబరణ తీసుకుంది. అక్కడ బీజేపీ ఎత్తుగడ అనేది అందరు ప్రజలకు తెలుసు, మనకు అందరికి కూడా తెలుసు. కానీ ఎందుకు కాంగ్రెస్ అని వదులుకుంటుంది? కాంగ్రెస్ కూడా జాతీయ పార్టీ చాలా సార్లు అనేక పదవులు ఇచ్చింది, అనేక సంఘ ఒక రకంగా రాజగోపాల్ రెడ్డి స్థాయి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కారణం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకాశాలు ఇవ్వాలో అని ఇచ్చింది. 3.5 సంవత్సరాల క్రితమే నేను పోతున్నాను బీజేపీకి అని చెప్తున్నాను. 3 ఏళ్ల నుంచి గెలిచిన 6 నెలల నుంచి స్టార్ట్ అయింది ఇది. నేను పోతున్నా అన్నది. అయినా కానీ అప్పుడు షో కాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఒక ఛాన్స్ ఇచ్చినారు. ఆ తర్వాత మధ్యలో మానేసినారు మాట్లాడడం. మానేసి అది చేసి ఆ తర్వాత అప్పుడో ఇప్పుడో అంటే కంటిన్యూస్గా కాకుండా ఎప్పుడో ఒకప్పుడు ఒక మాట అనడం. ఒక శాసనసభ్యుడు కదా, అటువంటప్పుడు అవకాశం ఇద్దాము పార్టీని వదిలిపెట్టిపోడేమో అన్న ఆలోచనతో పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఇచ్చినా కదా ఆయన నిలుపుకోలేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న గోవర్ధన్ రెడ్డి గారితో ఎక్కువగా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. నానా 1967లో నియోజకవర్గం ఫామ్ అయింది, అప్పటి నుంచి వారే ఎమ్మెల్యే. సో ఆయనతో పాటు చిన్నప్పటి నుంచే నేను అన్ని కార్యక్రమాల్లో ఆయనకి డ్రాఫ్టింగ్ కానివ్వండి, ఏదైనా వర్క్ సెక్రటేరియల్ వర్క్ ఎక్కువ నేనే చేసేదాన్ని. సో 1994లో ఆయన కంటెస్ట్ చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను నియోజకవర్గానికి వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను. సో 1994 నుంచి దాదాపు అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను. సో నేను అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. నేను కొత్త ఫేస్ ఏం కాదు అందరికీ, ఎందుకంటే డైరెక్ట్ ఢిల్లీ ఏఐసిసి సోనియా గాంధీ గారి దగ్గర నుంచి నాకు ఇంట్రాక్షన్స్ ఉన్నాయి.
కానీ ఏమైపోతుందంటే ఒక మహావృక్షం ఉన్నప్పుడు ఒక చిన్న వృక్షం కనపడదు. ఏదున్నా నాన్న పేరుతో నడిచిపోయేది. సో ఆ రోజు నేను వెనకాల ఎవరు చేసినరు అన్నది ఇష్యూ కాదు, పని అయిందా లేదా నేను ఏ రోజు పరిగణలోకి తీసుకోలేదు. వారు కూడా 89లో నేను కంటెస్ట్ చేయను, నేను అప్పుడు మహిళా కోటా కింద నాకు ఇవ్వండి అని అడిగినాను 89లో. కానీ లాస్ట్లో మహాకూటమి పోటీ చేస్తుంది కదా, ఇప్పుడైతే ఒక సీనియర్ నాయకుడు అయితే బాగుంటుంది ఈ పరిస్థితుల్లో అని ఢిల్లీ వరకు నా పేరు పోయిన తర్వాత మళ్ళీ నాన్నని లాస్ట్లో కంటెస్ట్ చేయమన్నారు. సో 89 తర్వాత 2014లో మళ్ళీ నేను ఐ ఎక్స్పెక్టెడ్ ది టికెట్. అప్పుడు పొత్తులో సిపిఐకి ఇచ్చారు. ఇస్తే కార్యకర్తలు అందరూ రెబెల్ అయ్యారు, బికాస్ 2004 దే హ్యాడ్ అ బిట్టర్ ఎక్స్పీరియన్స్. మాకు ఆ 2004 ఎక్స్పీరియన్స్ తర్వాత దే వర్ నాట్ రెడీ అనమాట కార్యకర్తలు అందరూ. సరే అని ఆ రోజు బహిరంగంగానే మీటింగ్ పెడితే మీరు చేయాల్సిందే లేకపోతే మేము వదిలిపెట్టి పోతాము అన్న దగ్గరికి వచ్చింది. ఓకే ఫైన్ అని చేశాను. ఐ వాజ్ అ స్టూడెంట్. నేను ఆ తర్వాత అప్పుడు ఐ వాజ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఆ తర్వాత ఐ గాట్ ఇన్ టు ద కార్పొరేట్ వరల్డ్. నేను రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతో ఏ రోజు లేను. సో నేను హ్యాపీగా నా చదువు, నా ఉద్యోగం, అండ్ దెన్ ఆ తర్వాత ఐ డిడ్ మై ఎంబీఏ, ఆ తర్వాత ఐ డిడ్ మై లా. ఇదే చదువులో ఉద్యోగంలో దాంట్లోనే బిజీ ఉన్నాను. ఎప్పుడన్నా నాన్నకు హెల్ప్ చేసేదాన్ని. మున్గోడు నియోజకవర్గ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ యాక్సెస్ నాన్న దొరకకపోతే నాతో ఈజీగా ఉండేది. సో అట్లా ఆ కన్వీనియన్స్తో నేను వచ్చినాను. సో వచ్చిన తర్వాత 95లో సత్యనారాయణరావు గారు ఎప్పుడైతే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్. రాజకీయాల్లో ఆడపిల్లలే తక్కువ ఉంటారు, అండ్ ఒక కెపాసిటీ అండ్ కేపబిలిటీ ఉన్నవాళ్ళైతే చాలా తక్కువ ఉన్నారు. సో నీకు తెలియదు, నాన్న ఆబ్జెక్టెడ్ కానీ హీ సెడ్ నో, నీకు తెలియదు గో అన్న, అదంతా కాదు, అట్లా కాదు, అమ్మాయిని నేను చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడొద్దు అని. సో మాకు ఆ వాత్సల్యం ఉండేది, ఆ అసోసియేషన్ ఉండేది. సో సత్యనారాయణరావు అంకుల్ మేడ్ మీ ఆ పీసీసీ మెంబర్. సో చేసి, బిడ్డ నీకు ఇచ్చినాను కాదు, నేను తిరగాలి చేయాలి అన్నారు. ఓకే అంకుల్ ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను అని చెప్పినాను. సో దట్ వాజ్ హౌ ఇట్ వెంట్. ప్రజాసేవ అనే ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతుగా ఉంటారు, ప్రభుత్వం ఉంటే కాంట్రాక్టర్ ఉంది కమిషన్ తీసుకుంటారు తప్ప నిజంగా ప్రజాసేవ చాలా తక్కువ అభ్యర్థులు స్థాయిలో ఇన్స్పిరేషన్ మా నాన్న. ఆయన జీవితమే ఒక ఇన్స్పిరేషన్ నాకు. అడుగడుగులో ఆయన ఏమి ఎదుర్కొన్నాడు, ఎన్నోసార్లు ఆయనకు టికెట్ రాకుండా రాజకీయాల్లో ఇంకా అయిపోయినాడు అనుకున్న వ్యక్తి హీరోస్ ఎప్పుడు కూడా అయిపోయింది అని ఒక మాట అనేవారు నాతోటి, నీ తుది శ్వాస ఉన్నంత వరకు ద గేమ్ ఇస్ ఆన్ అని. అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయి, యూ విల్ హ్యావ్ టు టేక్ దెమ్ ఇన్ యువర్ స్ట్రైడ్ అని. ఏ రోజు ఆయనలో నేను ఒక్కసారి కూడా నిరాశ నిస్పృహ చూడలేదు. సో ఏదున్నా కానీ చలో హోగ్యా హోగ్యా అన్న యాటిట్యూడ్తో వెళ్ళిపోయేవారనమాట. సో ఆయన లైఫ్లో ఆయన అచీవ్మెంట్స్ ఓ విధంగా నిజంగా చెప్పాలంటే ఈ ఎన్నికల కోసం నేను తిరిగి తోడుతున్నాను. సో ఇప్పుడు నాకు అంటే సీయింగ్ ఎంత పెద్ద లెగసీ అది, అది అంటే నాకు ఒక తండ్రిగా దగ్గరున్నప్పుడు కొన్ని కనపడవేమో అది ఇప్పుడు గ్రామాల్లో తీరు, ఆయన గురించి మాట్లాడే అభిమానం, ప్రేమ, వాత్సల్యం. ఈరోజు ఒక్కొక్క ఊరికి వెళ్తే మేము ఈరోజు ఉన్నామంట ఆయన వల్ల ఉన్నాము అని చెప్పి ఒక ఊరు చెప్పడము, అది ఇప్పుడు ఐమ్ రియలైజింగ్ ఎంత పెద్ద లెగసీ, ఎంత వర్క్ చేశాడు, ఎంత ప్రజల గుండెలో ఆయన ఒక స్థానం సంపాదించుకున్నారని. నేను చెప్పాను కదా కార్యకర్తలు అందరూ రెబెల్ అయ్యారు, ఐదర్ యూ కంటెస్ట్ ఆర్ లేకపోతే మేము పార్టీ వదిలేస్తాం. నేను దాని రిమెంబర్ అది ఆ టైంలో అసెంబ్లీ అండ్ పార్లమెంట్ రెండు జరిగాయి ఎట్ అ టైం. మీరు యూ కెన్ గో బ్యాక్ చెక్ ఆల్ మై స్పీచెస్ ఆర్ వాట్ ఎవర్. నేను ఒకటే మాట చెప్పాను, ఒక ఓటు నాకేయండి, ఒక ఓటు మాత్రం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి కాబట్టి
పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మీరు ఓట్ వేయాలి. సో ఆ విషయంలో ఐ హ్యాడ్ క్లారిటీ. నేను ఆ రోజు కూడా లెటర్ రాసి సోనియా గాంధీ గారికి కానీ ఎవరికి కానీ నేను చెప్పడం, పార్టీకి నేను వ్యతిరేకం కాదు, పార్టీ డిసిప్లిన్ని నేను బ్రేక్ చేయాలని కాదు, కానీ అట్ దిస్ పాయింట్ నేను క్యాడర్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నాయకుల్ని తయారు చేస్తారు కానీ క్యాడర్ని తయారు చేయలేరు. సో ఆ క్యాడర్ ఒక్కసారి చెదిరిపోయిందంటే రాజకీయాల్లో మీరు ఏం చేసినా వేస్ట్. సో ఆ ఉద్దేశంతోనే నేను రంగంలోకి దిగినాను. నాకు చాలామంది చెప్పినారు నువ్వు సూయిసైడ్ చేసుకుంటున్నావు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, నీతో ఎవరు లాస్ట్కి ఉండరు అని చెప్పినారు. కానీ నాకు ఎవరైతే మాట ఇచ్చినారో దాంట్లో ఒక 10 మంది పోయి ఉంటారు తప్పించి మిగతా క్యాడర్ అంతా చెక్కు చెదరకుండా నాతో ఉంది, పనిచేసింది. అంటే ఇక్కడ ఒక విషయం అడిగితే కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆర్ పాల్వాయి శ్రావంత్ రెడ్డి, క్యాడర్ అన్నది కాంగ్రెస్ పార్టీగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆర్ శ్రావంత్ రెడ్డి. ఇక్కడ మునుగోడులో కాంగ్రెస్ అంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంటే కాంగ్రెస్, అదే భావన. కోమటిరెడ్డి వాళ్ళు వాళ్ళు ఇక్కడ కాదు, వాళ్ళు దే నాట్ ఫ్రమ్ మునుగోడ, అది వాళ్ళ నేటివ్ కాదు, ఇది మాకు నేటివ్. అండ్ నానా పటిష్టంగా, ఎంత పటిష్టంగా అంటే గ్రాస్ రూట్ లెవెల్లో చిన్న చిన్న కుగ్రామాల్లో కూడా ఆయనకు ఆయన ఓన్ పర్సనల్ ఇమేజ్ అండ్ క్యాడర్ ఉంది. సో అట్లా క్రియేట్ చేసుకున్నారు ఆయన. సో ఒక అనదర్ నేటివ్ పర్సన్ గా దానికి ఇక్కడ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో టికెట్ ఇచ్చి కూటమి కూడా ఉంటుంది 2018లో, అప్పుడు ఇచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యింది? సో యాక్టివ్గా ఉన్నప్పుడు నేను చాలా పార్టీ యాక్టివిటీస్ పాదయాత్రలు కానివ్వండి, మీటింగ్స్ కానీ, గ్రామ గ్రామానికి వెళ్ళి పార్టీని చాలా పటిష్టంగా ప్రచారం కూడా చేశాను నేను ఎందుకంటే అట్ దట్ పాయింట్ ఒక పాయింట్ వచ్చింది. మళ్ళీ నేను క్యాడర్ గురించి చెప్పాను, నేను ఒక సైడ్ లాగడం, ఆయన ఒక సైడ్. లాస్ట్ టైం కమ్యూనిస్ట్తో పోటీ, ఈసారి కాంగ్రెస్ పార్టీతో పోటీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు అని వాళ్ళు చాలా చెప్పారు. ఒకరు తెలియకుండా ఒకరు చేస్తారు అన్నయ్య మీ తమ్ముడు బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నాడు, మిమ్మల్ని హరేజ్మెంట్ చేయడంలో రాజగోపాల్ రెడ్డి ఇంకా చేస్తారని చెప్పి అంటున్నారు. అన్న తెలియకుండా తమ్ముడు చేయగలుగుతారా? వాళ్ళు ఇండిపెండెంట్ పీపుల్, ఏ చిన్న పిల్లలు కాదు. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఉన్నా కానీ ఎవరిది వాళ్ళదే ఉంటుంది ఇండివిజువల్. సో నేనైతే అదే బిలీవ్ చేస్తాను, ఎందుకంటే అట్లీస్ట్ మా ఫ్యామిలీలో ఒక్క దగ్గర ఉన్నా కానీ ఎవరి జీవితాలు వాళ్ళవే. నాకు మీడియా ద్వారా తెలిసిందే, నాకు వ్యక్తిగతంగా ఆయన నీకు టికెట్ నేను ఇప్పించినాను అని నాకు ఏ రోజు చెప్పలేదు. ఇది ప్రియాంక గాంధీ గారి దగ్గర ఒక మీటింగ్ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు అన్నారు. ఆ మీటింగ్లో పాల్పంచుకున్న నాయకులు ఏం చెప్పినారు, ఆ రోజు ఏ బేసిస్ మీద టికెట్ ఫైనలైజ్ చేశారు, అవన్నీ నాకు తెలియని విషయాలు. నాకు ఆల్ ఐ నో ఇస్ కాంగ్రెస్ పార్టీ కొన్ని సర్వేస్ చేసింది, కొన్ని అభిప్రాయాలు తీసుకుంది, దానికి అనుగుణంగా టికెట్ ఇచ్చిందని. అది తప్పకుండా, ప్లస్ మా భువనగిరి పార్లమెంట్ మెంబర్ ఆయన వస్తాను అని అయితే మాట ఇచ్చినారు. అది నేను విన్నాను, బట్ నేను ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ హిమ్. ఏంటంటే రేపు నామినేషన్ ఉంది, నామినేషన్ నాది ఉంది, రండి అన్నా అని చెప్పి నేను కాల్ చేస్తూ ఉన్నాను, మెసేజ్ పెట్టాను. సో నాకు హోప్ఫుల్లీ ఐ విల్ బి గెటింగ్ ఎ రిప్లై అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పాల్గొని చేశాం మేడం, మా పేరెంట్స్ కావచ్చు, ఈ రోజులో మేము కూడా చదువుకున్న విస్తారం కాంగ్రెస్ పార్టీ రీఎంబర్స్మెంట్ కారణం, కాంగ్రెస్ రావాలని చాలా మంది కోరుకుంటారు మేడం. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల వాళ్ళ మధ్య వాళ్ళకే సఖ్యత లేకుండా జానా ఒక్క కుటుంబంలో ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళకే డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెంట్ కులాలు మతాలు అన్ని దగ్గరకు వెళ్ళి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ. కుటుంబంలో కలహాలు ఉంటాయి కానీ కుటుంబం పెంపొందించాలి, మనం అభివృద్ధి చెందాలి, మన కుటుంబం బాగుండాలంటే అందరూ కలిస్తేనే కదా. ఈరోజు మునుగోడు నియోజకవర్గాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈరోజు ప్రతి సీనియర్ నాయకుడు ఇక్కడే ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, షబ్బీర్ అలీ గారు ఇక్కడే ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, దామోదర్ రాజ్ నరసింహ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, సంపత్ గారు ఉన్నారు. జానారెడ్డి గారు ముందే చెప్పారు, నేనేంటంటే ఇప్పుడు నా ఏజ్లో హెల్త్ ఇష్యూస్తో నేను ఎక్కువ రాలేను,
కానీ నేను వస్తాను, తప్పకుండా వచ్చి కూర్చుంటానన్నా ఆయన కూడా చెప్పినారు. రేపు నామినేషన్ కూడా తప్పకుండా వారు పాల్పంచుకుంటారు. దుబ్బాకల చూసుకున్నా కూడా కేసీఆర్ వైఫల్యాన్ని ఎత్తుకున్నది, అక్కడ కూడా కనిపించకుండా కనుమరుగైపోయింది. సిట్టింగ్ సీట్ అయినటువంటి హుజూర్ నగర్ లో చేసేసింది, అక్కడ కనుమరుగైపోయింది. 2018లో పోయింది. ఇప్పుడు మునుగోడ కూడా కొత్త రకమైన గలమైన కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంటారా? కేసీఆర్ వైఫల్యం ఏంటంటే ముందు తీసుకెళ్తారా? కేవలం ఇక్కడ ఒక్క కేసీఆర్ వైఫల్యం ఒకటే కాదు, ఇది ఒక సెంటిమెంట్ ఇష్యూ. ఎందుకంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో పెరిగి పెద్దగయి అన్ని విధాల పదవులు అనుభవించి ఈరోజు ఇక్కడ ప్రజల్ని మోసం చేసి పార్టీని మోసం చేసి వేరే పార్టీకి వెళ్ళినారు, ఈ నమ్మక ద్రోహాన్ని ఒక ఇష్యూ అయితే, ఇంకో ఇష్యూ డెఫినెట్లీ టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్. దాంట్లో ఇంకోటి నేను ఇక్కడ పోయేది ఇక్కడ ఎందుకంటే పార్టీని నాశనం చేసిపోయినా కానీ పార్టీని కాపాడే వాళ్ళు ఉన్నారు. మొదటి నుంచి పార్టీని జెండాను నమ్ముకున్న మేమున్నాం. మేము ఈరోజు ఆ పార్టీని నిలబెడతాం. ఇక్కడ ఒక ఆడబిడ్డగా మీ అందరి తరఫున పోరాడడానికి నేను ముందుకు వస్తున్నాను అని, నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నినాదంతో నేను ముందుకెళ్తున్నాను. కమ్యూనిస్టులు ఎప్పుడైనా మాతో పాటు కలిసి కామ్రేడ్ సోదరులు పోరాటం చేసినారు ప్రజా వ్యతిరేక విధానాలకు. ఈరోజు వాళ్ళ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఇక్కడ లోకల్ క్షేత్రస్థాయిలో ఉన్న కామ్రేడ్లు దాన్ని అంగీకరిస్తారని చెప్పడానికి కష్టం. సో నేనైతే ఇంకా కూడా భావిస్తున్నాను మా కామ్రేడ్ సోదరులు మాకే సహకరిస్తారని. ఒక మహిళగా ఆపోజిట్ లో చూస్తే రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా చాలా బలమైన నేత, ఎంత బలమైన నేత అంటే మనం చూసుకోవచ్చు. దాంతో పాటుగా బీజేపీ కేంద్ర అధికారం ఉన్న పార్టీ ఎన్ని నిధులు కుమరిస్తుంది, టీఆర్ఎస్ ఏ విధంగా నిధులు ఖర్చు చేసి హైదరాబాద్ ఎగ్జాంపుల్ చూసాము. ఇవన్నీ ఎదుర్కొని ఒక ఆడబిడ్డగా దట్టు కాంగ్రెస్ పార్టీ నిరంతరం బయటకు వస్తున్నటువంటి బిడ్డగా మొట్టమొదటిసారిగా పార్టీ టికెట్ పోటీ చేసిన వ్యక్తిగా నేను ముందు నుంచే చెప్పిన, మా నాయన ఊర్లు దొయ్యలేదు, మాకు ఆస్తులు సంపాదించలేదు, కానీ మా నాయన మాకు ఇచ్చిన ఆస్తి ఉంది, గుండె ధైర్యం ఉంది, ప్రజాసేవ చేసే దృక్పథం ఉంది. నేను ఒక ఆడపిల్లను కావచ్చు కానీ నేను పెరిగింది నువ్వు ఆడపిల్లవు అబలవన్న నినాదంతో ఏ రోజు పెరగలేదు. సో నాకు ఈరోజు కూడా నేను ఈరోజు రాజకీయాలు చేస్తున్నాను, ఇద్దరిని తట్టుకుంటాను అంటే ఆ గుండె ధైర్యం నాకుంది, ఆ నమ్మకం మా ప్రజల మీద నాకుంది. థ్యాంక్ యూ.